ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಶಿಷ್ಟ ಪೌರೋಗಿನಾಂ ನಿದಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕೀ ಮಾರ್ಚಿ 10వ తారీఖు 2022 గురువారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుద్ధ అష్టమి. తెల్లవారుజామున, రాత్రి తెల్లవారుజామున 4:39 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రము ఉదయం 11:12 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 7:40 నుండి ఉదయం 9:25 వరకు ఉంటుంది. మరియు తెల్లవారుజామున 4:03 నుండి తెల్లవారుజామున 5:29 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:16, సూర్యాస్తమయము సాయంత్రం 6:06, వర్జము సాయంత్రం 5:50, సాయంత్రము 5:24 నుండి సాయంత్రం 7:10 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:14 నుండి ఉదయం 11:07 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 2:58 నుండి మధ్యాహ్నము 3:45 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగాండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కాషాయ రంగు వస్త్రంలో కిలోంబావు చొప్పున శనగల దానం చేయడం వలన గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున కాషాయ రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్య రాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి, ఈ రెండు రాశుల వారికి కూడా శనగల దానం చేసి కనకపుష్య రాగం ధరించడం వలన విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిలో దారలేకపోయడం వల్ల విశేషమైన ఫలితం గురుగ్రహం ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో పునరోసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా కనకపుష్య రాగం ధరించి శనగల దానం చేయడం వలన గురుని యొక్క అనుగ్రహత బాగా లభిస్తుంది. పునరస నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను మూవిలో బాధడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, గురువు యొక్క కటాక్షం బాగా ఉంటుంది, గమనించగలరు. గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యపురం మహారాజు, స్వామి సమర్థ, మాణిక్యపురం మహారాజు, సాయినాథుల వారికి, మరియు మీకు తెలిసిన గురువులందరూ కూడా ఈరోజు విశేషమైన గురు పూజ చేయించుకోండి. గురువుల యొక్క చరిత్రను గానం చేయండి. మీ యొక్క జీవితంలో ఎనలేని సంపూర్ణము అయినటువంటి గురుగ్రహ గురువు యొక్క ఆశీస్సుల మీద మీరు పొందగలుగుతారు, గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశి ధనుస్సు రాశి వారికి ఈ మాసం నందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి 12వ ఇంట గ్రహసంచారం ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు బాగా ఉంటాయి,
ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి, చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.